మన్యం మారేడుమిల్లు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం వారపు సంత ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలు మొదలుకొని 9 గంటల వరకు మాత్రమే సంత నిర్వహించాలని ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన గిరిజనులు ఉదయం 10 గంటల నుండి 11 గంటల ప్రాంతంలో మారేడుమిల్లుకు చేరుకున్నారు. ఈ తరుణంలో వారు వచ్చేసరికి సంత మూసివేయడంతో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న వారికి అందుబాటులో ఉన్నప్పటికీ దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి నిత్యావసర వస్తువులు దొరకని పరిస్థితి ఎదురు కావడంతో దీన్ని గమనించిన తహసీల్దార్ కేవీవి శ్రీనివాస్, ఎస్ఐ రామకృష్ణ, మాజీ జడ్పీటీసీ వైసీపీ అధ్యక్షులు సత్య సత్యనారాయణ రెడ్డి సమస్యను అర్థం చేసుకుని వారిని అనుమతించారు. ఈ నేపథ్యంలో మన్యం ప్రాంతంలో వారపు గిరిజన సంతలకు సమయం పొడిగించాలని ఉన్నతాధికారులను మన్యం ప్రజలు కోరుతున్నారు. కూరగాయలు మన నిత్యావసర ఎలా తీసుకుంటారు? మరి ఎలా తీసుకెళ్తారు? ఏం చేస్తుంది ఇప్పుడు? మరి ఏం లేదు సార్, కూరగాయలు పెట్ట ఇంట్లో నుంచి. అలాగా ఏ టైంకి వచ్చారు మీరు? పదకొండు దిగారు. సంత చేసుకోలేదా? కూరగాయలు కొనుక్కున్నారా? ఏ ఇప్పుడు వచ్చామండి. క్లోజ్ చేశారు అది? మీరు ముందే వచ్చారమ్మా? ముందే కొనుక్కున్నారా? ఇప్పుడు వచ్చాను. ఇంకా మూసేసారండి. కరెక్ట్గా పది అయ్యేటప్పుడు లోపలికి వెళ్ళినట్టలేదండి. పోనీ ఇద్దరు కదా 1 గంట అయింది వచ్చి లోపలికి వెళ్ళినది అసలే వెళ్ళలేదండి. పది అయ్యేదాకా తిరిగితే సంత ఉంటుంది, తర్వాత కడేస్తామని చెప్పాలండి. ఎవరన్నానే మాకేమో డబుల్ రేట్లు వేస్తారండి పైన కొట్లు కూడా వెళ్ళి తెచ్చుకుంటేనే. ఇప్పుడు వెళ్ళట్లేదండి, కూరగాయలు లేక ఎంత ఇబ్బంది పడాలండి. స్కూల్ పనుల్లో వెళ్ళి వాళ్ళకి ఉంటాయి, ఇలా చెప్తే చాలా బాగుంటుందండి. బాగుంటుంది. కూరగాయలు దొరికినాయి మీకు? లేదండి దొరకలేదండి. దొరకలేదు. మనం వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నామండి. నడిచి వచ్చారా?